Welcome to Competitive Exams Corner. So, welcome to the Static GK 2020 Set 5. So, ee set lo marikonni important questions ni manamu chuddam. So, first question, World Tuberculosis Day is observed every year on which date? Answer, 24th of March. Some additional points chudandi. It is to raise public awareness about health, social, economic consequences of TB. Ante aa vyadhiki sambandhinchina mukhyamaina amshalni public lo awareness create cheyadaniki ee rojuni vallu use chestuntaru. And ee year sambandhinchina theme enti ante it's time. Next. So 1882 రాబర్ట్ కోచ్ అనే ఒక వ్యక్తి ఒక బ్యాక్టీరియాని కనుక్కున్నాడు. సో ఆ బ్యాక్టీరియా ఏంటి అంటే టీబీ అనే వ్యాధిని క్రియేట్ చేస్తుంది అన్నమాట. సో ఆ వ్యాధిని కనుక్కున్న మొదటి వ్యక్తి రాబర్ట్ కోచ్ అన్నమాట. సో అందుకని చెప్పి ఈ రోజుని వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డేగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. English Language Day is observed globally every year on which date? Answer, 25th of April. And the day marks the birthday and date of death of famed writer William Shakespeare. So, ఆయన మరణించిన రోజు, ఆయన పుట్టినరోజు కనుక ఆయన ఆ రోజు 25 ఏప్రిల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. నెక్స్ట్, the day was established by the United Nations Educational, Scientific and Cultural Organization UNESCO to celebrate the English language and multilingualism. So next chudandi, third important question, what is the theme of International Mother Language Day 2020? So deeniki answer, language without borders. So 2020 edition will contribute the 2020 edition will contribute to promoting peaceful dialogue and social inclusion. And 21st February is the International Mother Language Day 2020. So manaku 2020 ki sambandhinchi International Mother Language Day eppudu ante 21st of February. And ee year sambandhinchina theme enti ante language without borders. Fourth question, World Creativity and Innovation Day is observed globally every year on which date? Answer, 21st of April. And it is to raise the awareness around the importance of creativity and innovation in ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే సమస్యలను మనం పరిష్కరించే విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అన్నది మనకు ఉండే విధంగా ఒక పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవి ఈ రోజున వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద డే ఈజ్ టు ఎంకరేజ్ పీపుల్ టు యూజ్ న్యూ ఐడియాస్, మేక్ న్యూ డెసిషన్స్ అండ్ టు క్రియేటివ్ థింకింగ్. సో క్రియేటివ్ థింకింగ్ ఎక్కువగా పెంపొందించే విధంగా ఈ రోజుని వాళ్ళు ఉపయోగించుకుంటారనమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, what was the theme of World Teachers Day 2019? Answer, young teacher, the future of the profession. So ఇది మనకు అక్టోబర్ 5న ప్రతి సంవత్సరం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. 1994 నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. దీన్ని హోస్ట్ చేసేది ఎవరు అంటే యూనిసెఫ్, UNDP, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్. సిక్స్త్ క్వశ్చన్, the UN The Chinese Language Day is observed globally every year on which date? Answer, 20th April. And it is a tribute to Kenji, who is a mythical figure who is presumed to have invented Chinese characters about 5000 years ago. So కెన్జీ అనే ఒక వ్యక్తి గౌరవార్థం ఆయనకు ట్రిబ్యూట్గా ఈ రోజుని కేటాయించారనమాట. సో ఆయన ఎవరు అంటే చైనీస్ క్యారెక్టర్స్ని 5000 సంవత్సరాల క్రితమే కనుగొన్న వ్యక్తిగా ఆయన పేరుగాంచాడనమాట. అండ్ ద ఫస్ట్ చైనీస్ లాంగ్వేజ్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ 2010 ఆన్ ద 12th ఆఫ్ నవంబర్, బట్ సిన్స్ 2011 ద డేట్ హ్యాస్ బీన్ ఆన్ ద 20th ఏప్రిల్. అంటే ఫస్ట్ ఇయర్ మాత్రము 2010 నవంబర్ 12 జరుపుకున్నారు. అండ్ నెక్స్ట్ 2011 నుంచి 20th ఏప్రిల్గా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సెవెంత్ క్వశ్చన్ చూడండి, ఆన్ విచ్ డేట్ వరల్డ్ డయాబెటీస్ డే ఈజ్ అబ్జర్వ్డ్? ఆన్సర్, నవంబర్ 14th. సో దిస్ డే మార్క్స్ ద బర్త్డే ఆఫ్ ఎ మ్యాన్ హూ కో డిస్కవర్డ్ ఇన్సులిన్, ఫెడ్రిక్ బ్యాంటింగ్. సో ద థీమ్ ఆఫ్ వరల్డ్ డయాబెటీస్ డే 2018 and 2019 ఈజ్ the family and diabetes. So
ఇన్సులిన్ కనుక్కున్న వ్యక్తి ఆయన పేరు ఫెడరిక్ బ్యాంటింగ్. ఆయన గౌరవార్థం నవంబర్ 14న వరల్డ్ డయాబెటీస్ డేగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎయిత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ డే 2020? ఆన్సర్, సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్. మనకు వరల్డ్ హెల్త్ డే అక్టోబర్ 7న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ గ్లోబల్ హెల్త్ అవేర్నెస్ డే అని కూడా పిలుస్తారు. అండ్ ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసిన రోజు అనమాట ఇది. అండ్ 2020 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ఇయర్గా క్రియేట్ చేసింది అనమాట. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్గా వాళ్ళు పేరు పెట్టారు 2020కి. సో 9th క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ ట్రాన్స్జెండర్ డే ఆఫ్ విజిబిలిటీ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 31st of March. సో అంటే ట్రాన్స్జెండర్ పీపుల్స్కి వాళ్ళకు అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న డిస్క్రిమినేషన్ ఏంటి అండ్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ వాళ్ళకున్న గొప్పతనం ఏంటి, సో ఇవన్నీ పబ్లిక్లో అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి వాళ్ళకు ఒక రోజుని కేటాయించారు, అదే March 31st. అండ్ ఇది ఎవరు ఫామ్ చేశారు అంటే US బేస్డ్ ట్రాన్స్జెండర్ రాకెల్ క్రాండెల్ ఆఫ్ మిచిగాన్ ఇన్ 2009. 2009లో రాచెల్ క్రాండెల్ మిచిగాన్కి సంబంధించిన వ్యక్తి. సో ఆవిడ ఇది ఫామ్ చేశారనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ అయోడిన్ డెఫిషియన్సీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? ఆన్సర్, 21st of October. సో దీన్ని మనము గ్లోబల్ అయోడిన్ డెఫిషియన్సీ డిసార్డర్స్ డే అని కూడా, డిసార్డర్స్ ప్రివెన్షన్ డే అని కూడా పిలుస్తాం అనమాట. అంటే అయోడిన్ ఒక మనిషి శరీరానికి ఎంత అవసరము అండ్ అయోడిన్ కున్న ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పడమే ఈ రోజు యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. జై హింద్.